హాయ్ హలో నమస్తే. చైనా గేమ్ పబ్జి బ్యాన్ అయిందని కొంతమంది బాధపడుతున్నారు, మరికొంతమంది హ్యాపీగా ఉన్నారు. కానీ ఇది కొన్ని రోజుల వరకే, ఎందుకంటే మన సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఒక కొత్త గేమ్ ని లాంచ్ చేయబోతున్నారు. అదే ఫౌజీ, ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గాడ్. ఈ ఫౌజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి దాకా చూడండి. మనలో చాలా మందికి పబ్జి అంటే వేరియస్ రీజన్ వల్ల ఇష్టం ఉండకపోవచ్చు. ఒకటి అది చైనా గేమ్ అని, లేదంటే పబ్జికి అడిక్ట్ అవుతున్నారని. కానీ ఇకపై పబ్జిని రీప్లేస్ చేయడానికి ఫౌజీ అనే కొత్త గేమ్ లాంచ్ చేయబోతున్నారు. అంటే ఇకపై మొబైల్ డేటా మనదే, ఆట మనదే, వేట కూడా మనదే. ఈ ఫౌజీ గేమ్ యాజ్ ఇట్ ఈజ్ పబ్జి లాగా ఉండబోతుంది. అయితే ఈ ఫౌజీని ఇండియన్ కంపెనీ అయిన ఎన్కోర్ గేమ్స్ కంపెనీ డెవలప్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆత్మ నిర్భర్ మూమెంట్ లో భాగంగానే విశాల్ గొండల్ అనే వ్యక్తి ఫౌజీ అనే గేమ్ ని డెవలప్ చేయబోతున్నారు. అయితే ఈ గేమ్ ఆడటం వల్ల జనరేట్ అయ్యే 20% నెట్ రెవెన్యూని భారత్ కా వీర్ అనే ఒక ట్రస్ట్ కి ఇవ్వబోతున్నారు. పబ్జి లాగే ఫౌజీలో కూడా మల్టిపుల్ ప్లేయర్స్ ఆడవచ్చు. ఇది కూడా ఒక యాక్షన్ అండ్ మల్టీప్లేయర్ గేమ్ గా ఉండబోతుంది. అయితే ఈ గేమ్ కి అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ గా అక్షయ్ కుమార్ ఉండబోతున్నారని సమాచారం. అంతేకాకుండా ఈ గేమ్ మొత్తం ఇండియన్ ఆర్మీ స్టైల్లో ఉండబోతుంది. ఈ ఫౌజీ గేమ్ అనేది పూర్తిగా ఇండియాలోనే డెవలప్ అయిన గేమ్. మరియు దీన్ని డెవలప్ చేసిన విశాల్ గొండల్ అనే వ్యక్తి కూడా ఒక ఎంటర్ప్రినర్. ఇంతకుముందు అతని కంపెనీని డిస్నీకి 100 బిలియన్స్ అమ్మేశాడు. ఓకే, ఇదండి లేటెస్ట్ సమాచారం. ఇలాంటి సమాచారం మీకు త్వరగా చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి.